తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఈరోజు జరుపుకోవటం జరిగింది. ఈ మధ్యకాలంలో సమావేశాలు 2-3 సార్లు జరిగినా కూడా ఇంత సంఖ్యలో పాలక మండలి సభ్యులు పాల్గొనలేదు. డ్యూ టు కోవిడ్ నిబంధనల వల్ల, కోవిడ్ కారణంగా ఈసారి చాలా వరకు బోర్డు సభ్యులందరూ కూడా రావటం జరిగింది. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, కోవిడ్ టైంలో ఏ విధంగా మనం సేవలు అందించామనే దానిపై ఈరోజు సుదీర్ఘంగా డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఈరోజు జరిగిన బోర్డు సమావేశంలో ముందుగా మొన్న రథసప్తమి రోజు కోవిడ్ తర్వాత నార్మల్ పరిస్థితులను వస్తున్న సందర్భంగా అత్యంత వైభవంగా స్వామివారి వాహన సేవలన్నీ నిర్వర్తించడం జరిగింది. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ దానికి ముందుగా దాదాపు సుమారుగా ఆరోజు 7 వాహన సేవలు పూర్తయ్యేంత వరకు కూడా సుమారుగా 100,000 పైచిలుకు భక్తులు పాల్గొన్నారు. అయినా సరే ఎటువంటి అనారోగ్య సంఘటనలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నారంటే కోవిడ్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం కాబట్టి మేము నిజంగా భయపడ్డాం, ఇంతమందిని ఎలవ్ చేయాలా లేదా అని మేము ఆఫీసర్లతో మాట్లాడుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఆ పరిస్థితి చూసినాక నార్మల్ పరిస్థితులు వస్తున్నాయి అనే అభిప్రాయం వచ్చింది. సో అందువల్ల రాబోయే కాలంలో కూడా ఏ విధంగా మనం సేవలకు కూడా భక్తుల్ని అనుమతించాలి అనే దానిపై కూడా ఈరోజు సుదీర్ఘంగా డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా రథసప్తమి రోజు ఆ విధంగా సహకరించిన భక్తులకి, మా ఉద్యోగస్తులకి, అధికారులకి అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా అదే స్ఫూర్తితో మనం ముందుకు పోదాం, భక్తులకి మెరుగైన సేవలు అందించడంలో నియమాలన్నీ పాటిస్తూ అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా ప్రధాన అంశం 2020-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టిటిడి బడ్జెట్ 2,937.82 కోట్లుగా ఆమోదించటం జరిగింది. లాస్ట్ ఇయర్ దానికన్నా కూడా తక్కువ. కారణాలు మీకు అందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. డ్యూ టు కోవిడ్ పరిస్థితుల వల్ల రెండవ ప్రధాన అంశం ఈరోజు డిస్కస్ చేసింది సేవా కార్యక్రమాలు. ట్వంటీకమ్మా ఈరోజు ఆమోదిస్తున్నాము అంటే ప్రాజెక్ట్ రాబోయే సంవత్సరానికనే కదా. 21-22 అంటే ఏప్రిల్ 1 నుంచి రాబోయే మార్చ్ 2022 మార్చ్ 31 వరకు దిస్ ఇస్ అవర్ మేము ఆమోదిస్తుంది తెలిపిన ప్రొజెక్ట్ చేసుకున్న బడ్జెట్ ఇది. ఇంకా దానికి మైనస్లా ప్లస్లా అనేవి ఉంటాయి తప్పదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము ఎంతో 3,700 కోట్లకి 600 కోట్లకో చేసాం, బట్ డెఫిసిట్ వచ్చింది దాదాపు 800 కోట్లు 900 కోట్లు డెఫిసిట్ వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, చేయాల్సిన ప్లానింగ్ ప్రకారం జరగాల్సినవన్నీ కూడా మనం చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రధాన అంశం ఉగాది నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కోవిడ్ పరిస్థితుల నుంచి అన్లెస్ మళ్ళా ఏమన్నా సెకండ్ వేవ్ వచ్చే పరిస్థితి రాదని భావిస్తున్నాం ఆ వెంకటేశ్వర కృప వల్ల. అయినా కొన్ని రాష్ట్రాల్లో వచ్చే పరిస్థితి ఉందంటున్నారు కాబట్టి అయినా సరే మన నియమాలన్నీ పాటిస్తూ జాగ్రత్తలన్నీ పాటిస్తూ నూతన సంవత్సరం యుగాది నుంచి సేవా కార్యక్రమాల్లో భక్తులను అనుమతించాలి. ఆర్థిక సేవ సేవలన్నిటి అందుకే సేవలు అన్నా అన్ని సేవలు, కాకపోతే రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూనే లిమిటెడ్గానే బుక్ చేసుకొని వచ్చే కార్యక్రమం చేసి ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరటం జరిగింది. తిరుచానూరు ఆలయంలో కూడా తిరుమలలో ఉన్నట్టే, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్టే తులాభారం కూడా స్టార్ట్ చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. భక్తుల కోరిక మేరకు చాలామంది భక్తులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటి వరకు టీటీడీ ఆధారంలో ఉన్న ఆలయాల్లో కానివ్వండి, టీటీడీ ఆధారంలో ఉన్న కళ్యాణ మంటపాలు కానివ్వండి, ఏ విధంగా
ఈ టీటీడి టేకన్ ఓవర్ టెంపుల్స్ విషయంలో కానివ్వండి, ఈరోజు సుదీర్ఘంగా మా బోర్డులో చర్చించి కొన్ని నియమ నియమాలు నిర్దేశించడం జరిగింది. అంటే ఎక్కడైనా టెంపుల్ టేక్ ఓవర్ చేయాలంటే దానికి ఏ విధమైన కండిషన్స్ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇది వస్తున్నాయి, టీటీడి టేకన్ ఓవర్ చేయాలి, టేకన్ ఓవర్ చేయాలని. ఉండే టెంపుల్స్లో కూడా కొంతమంది అసలు భక్తులు రాని టెంపుల్స్ కూడా మనం టేకన్ ఓవర్ చేసిన టెంపుల్స్లో ఉన్నాయి, వాటిని ఎట్టా మెయింటైన్ చేయాలి. కానీ ఎక్కడ టేకన్ ఓవర్ చేసినా, ఏ టేకన్ ఓవర్ చేయకపోయినా కూడా దేవాలయాల పరిస్థితి బాగలేదు అని మా దృష్టికి వస్తే తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆర్థిక సహాయం చేసి దీపదీప నైవేద్యాలకి మా దృష్టికి వచ్చినాయి. గవర్నమెంట్ చేసే గాక మేము ముందుంటామని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ టేకన్ ఓవర్ టెంపుల్స్ల విషయంలో కూడా ఆర్థిక సపోర్ట్ చేసి వాటిని నిలబెట్టి అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు, దీపదీప నైవేద్యాలు జరిపించే కార్యక్రమం ముందు చేద్దాం. అందువల్ల ఫర్దర్గా టేకన్ ఓవర్ టెంపుల్స్లో ఎటువంటి నియమాలు పాటించాలనేది కూడా ఈరోజు సుదీర్ఘంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ మంటపాల్లో కూడా, కళ్యాణ మంటపాలు కొన్ని చోట్ల బాగా జరిగే ప్లేసుల్లో ఉన్న కళ్యాణ మంటపాలు పరిస్థితి బాగలేదు, అక్కడ మెయింటైన్ సరిలేక జరగని దగ్గర. అంటే స్మాల్ స్మాల్ టౌన్స్లో ఉండే కళ్యాణ మంటపాలు బాగున్నాయి కానీ అక్కడ వాడుక లేదు. అవన్నీ రెండు కేటగిరీలుగా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే కళ్యాణ మంటపాలు బాగా జరిగే అవకాశాలు ఉంటాయో వాటిని ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేసి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవసరమైతే వాటిని ఇంకా బెటర్గా మేనేజ్ చేసే విధంగా మన కండిషన్స్ మనం ఫాలో కావాలి. అవి మాత్రం ఎవరికి ఇచ్చినా సరే లీజ్ పద్ధతిలో ఇచ్చేదానికి మోడల్స్ తయారు చేయమని నిర్ణయించడం జరిగింది. ఎక్కడ ఇచ్చినా, లీజుకి ఇచ్చినా, మనోరం చేసినా మన టీటీడీ కళ్యాణ మంటపాలకు ఉండే కండిషన్స్ అందరూ ఫాలో కావాల్సిందే. ఎందుకంటే అటువంటి మ్యారేజెస్కి మాత్రం, ఇంకా ఎటువంటి దైవ కార్యక్రమాలకు మాత్రమే అది వాడుకోవాలి. అందులో మాంసాహారాలు వడ్డించటాలు కానివ్వండి, వేరే కార్యక్రమాలు చేయటం కానీ అటువంటివన్నీ మనం అలౌ చేయం. ఆ కండిషన్స్ మనం తెలిసినవి, కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. లీజుకి ఇచ్చినా మనోరం చేసినా అవి ఫాలో అయితే నామ్స్ అయితే పెడుతున్నాం, వాటికి ఒక రూపకల్పన స్ట్రక్చర్ ప్రిపేర్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే జరుగుతాయి అయ్యో కేటగిరీ, జరగవో వాటిని ఏం చేయాలి, మనమే రన్ చేస్తే ఏ విధంగా రన్ చేయాలి, ఏంది లీజులు తగ్గించాలా, ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలని, వీటి మీద ఫర్దర్గా శాంక్షనింగ్లో కూడా ఆచి చూసి శాంక్షన్ చేయాలి. ఊరక మనకి అందరూ అడుగుతున్నారు భక్తులను శాంక్షన్ చేసుకుంటా పోతే కష్టంగా ఉంటుందని. అదేవిధంగా టీటీ ఆధ్వర్యంలో ఉన్న వేద పాఠశాలలన్నీ కూడా రకరకాల వేద పాఠశాలలు రకరకాల పేరులతో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మన కలయుగదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మీద శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా, దాని కిందే ఈ స్కూల్స్ అన్నీ అదే పేరు కింద నడిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న బర్డ్ హాస్పిటల్ ప్రాంగణంలో ఓల్డ్ బ్లాక్లో మనం లోగడే నిర్ణయం తీసుకుందాం. మన రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత చిన్నపిల్లకాయల హాస్పిటల్ లేదు, ముఖ్యమంత్రి గారు అది ఇక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఈరోజు 9 కోట్ల రూపాయల నిధులతోటి బిల్డింగ్స్ మోడర్నైజేషన్ చేసి ఆ ఓల్డ్ బ్లాక్ని పీడియాట్రిక్ హాస్పిటల్కి కన్వర్ట్ చేయడం కోసం 9 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ బిగినింగ్, ఇంకా ఏ మేరకు నిధులు అవసరమైతే ఎక్విప్మెంట్ కొనడానికి వాటన్నిటికి కూడా సుమారుగా 100 క్రోర్స్ అయిద్దని ఉంది. మనం ఒక 25 క్రోర్స్ వరకు ఇనిషియల్గా అందరికీ ఆల్ చిల్డ్రన్ అంటే పుట్టుకతోనే వైఫల్యాలతో ఎక్కువ గుండె పీడియాట్రిక్ కార్డియాక్ ఇదే సెన్సిటివ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ గుండె హోల్స్ తోటి వాళ్ళతో పుట్టి సరైన వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని స్పెసిఫిక్గా దానికోసం ఇక్కడ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు 9 క్రోర్స్ ఇంకా అవసరమైతే నెక్స్ట్ ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు బర్డ్ హాస్పిటల్లో ఫర్దర్గా బిల్డింగ్స్కి ఇంకో 3.75 క్రోర్స్ టెండర్లు పిలిచారా ఈరోజు ఆమోదించడం జరిగింది. నెయ్యి ట్యాంకర్ కెపాసిటీ కూడా పెంచాలని, 82.4 మెట్రిక్ టన్ కెపాసిటీ ఉండే స్టోరేజ్ని
180.4 మెట్రిక్ టన్స్కు పెంచాలని కూడా నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నెయ్యి ఘీ ప్రైసెస్ బాగా స్పెక్యులేట్ అవుతున్నాయి. సో మనం స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడే కొనుక్కొని, ఎందుకంటే మెయిన్ మనం లడ్డు తయారీలో ఘీయే మెయిన్ ప్రధాన అంశం. సో దానికోసం కెపాసిటీ పెంచాలని చెప్పి తిరుమలలో విద్యుత్ వినియోగాన్ని కూడా కంట్రోల్ పెట్టేదానికోసం లోగడ విద్యుత్ వినియోగంపై మేము ఒక శాశ్వత ప్రాతిపదిక ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మా పర్ యూనిట్ దాదాపు 5 రూపీస్ మేము పే చేస్తున్నాం మనం, అంతే కదా, 4.5 రూపీస్ 5.0 దాన్ని తగ్గించే విధంగా. అదేవిధంగా తిరుమలలో పవిత్రతని పర్యావరణాన్ని కాపాడేదానికి గ్రీన్ పవర్ మాత్రమే వాడదాం, అంటే సోలారు విండ్ పవరు వాడదాం అనే దాంట్లో భాగంగా ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 20 మెగావాట్కు ఉంది. పైన కన్జంప్షన్ టోటల్ 50 మెగావాట్కు ఉంటుంది. 30 మెగావాట్ని స్లోగా ఫేసెస్గా గ్రీన్ పవర్ ప్రొడ్యూస్ చేద్దాం. ఈ లోపల పవర్ కన్జంప్షన్ని మిస్యూజ్ కాకుండా చూడటం కోసం ఇప్పటివరకు ఎక్కడ ఏ గెస్ట్ హౌస్లో వసతి గృహాల్లో కానివ్వండి ఎక్కడ మీటర్స్ లేవు, వేస్టేజ్గా లైట్లు అన్నీ వేసి ఉంటున్నాయి, ఫ్యాన్లు తిరుగుతుంటాయి, వీటిని కంట్రోల్ పెట్టాలంటే మీటర్స్ పెడదాం. ఎంత కన్జంప్షన్ వస్తుంది ఏంది అనేది మనకు అధికారులకి అని కంట్రోల్ చేసేదానికి అధికారం ఉంటుందని చెప్పి మీటర్స్ పెట్టాలని కూడా డిసైడ్ చేయటం జరిగింది. ఏది ఈ గ్రీన్ పవర్ ఎనర్జీ వచ్చే లోపల పవర్ కంట్రోల్ చేయటం కోసం యూసేజ్ని. అదేవిధంగా లోగడ మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ముంబై జమ్మూ కాశ్మీర్లో వెంకటేశ్వర ఆలయాలు నిర్మించాలని. వాటిని డ్యూ టు కోవిడ్ లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం, ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతోనే ముహూర్తాలు నిర్ణయించి ముంబైలో జమ్మూ కాశ్మీర్లో ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమాలు వేసే కార్యక్రమాలు చేయటం ప్రధాన అంశం. అదేవిధంగా అయోధ్య రామాలయం విషయంలో కూడా మేము లోగడే ఒక నిర్ణయం తీసుకున్నాం. రామాలయంలో మన కలియుగ వెంకటేశ్వర స్వామి మిగతా టెంపుల్స్లా కాకుండా మన స్వామి అక్కడ ప్రెసెన్స్ మన ప్రెసెన్స్ అక్కడ ఉండాలి. ఇదే విధంగా అక్కడ ల్యాండ్ ఏదైనా అలాట్ చేస్తే మనం మందిరం కట్టడమా లేకపోతే మందిరానికి సంబంధించిన ఏదన్నా ఇది కట్టడం అనేది మనం తర్వాత బోర్డులో నిర్ణయిద్దాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ గురించి మళ్ళీ పర్సూ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని యూపీ ప్రభుత్వాన్ని కమిటీ బేసిక్గా కమిటీకి అక్కడ ఏదో కమిటీ నేషనల్ లెవెల్లో ఉంది, ఆ కమిటీ వల్ల మళ్ళీ ఒకసారి పర్సూ చేయాలని చెప్పి. అదే లోగడ కూడా